భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ నెల 13న కోర్టు ఆదేశాలతో రంగారెడ్డి జిల్లాలో ఆరోపణలు చేసినామా చేయలేదు, కానీ ఇటువంటి ఆరోపణలు మానుకొని ఎన్నికల సమయంలో ప్రజాక్షేత్రంలో ఒక హెల్తీ ఆరోగ్యమైన పోటీ ఉండాలి తప్ప పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతూ పిచ్చి పిచ్చి వీడియోలు కథనం చేస్తే మాత్రము మేము లీగల్ గా పరువు నష్టం దాయ చేయవలసి వస్తుందని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము తెలియజేస్తూ కోర్టు రిఫర్ అంటే కోర్టు నుంచి ఫిర్యాదు చేయడము. కోర్టు నుంచి వచ్చిన ఒక కోర్టు రిఫర్ కంప్లైంట్ లో రాధిక వైఫ్ ఆఫ్ యాదగిరి రెడ్డి ఏజ్ 42 ఇయర్స్, వీళ్ళు నల్గొండ వాస్తవ్యులు. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో భాగంగా మాకు తెలిసిన ఫ్యాక్ట్స్ ప్రకారం వీళ్ళు చెప్పే అభియోగం ఏమనగా, వీళ్ళ దగ్గర ఒక సర్వే నెంబర్ 500 రాగన్నగూడ తుర్కేంజాల్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం నందు వాళ్ళకు ఒక 200 యార్డ్స్ ప్లాట్ నెంబర్ 65 పరంగా సర్వే నెంబర్ 500లో ఉంది. అటు ప్లాట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ 2015లో జరగడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ తర్వాత అక్కడికి వెళ్ళే ప్రాసెస్లో అక్కడ వేరే కాంపౌండ్ వాళ్ళు కట్టి వేరే వాళ్ళు ఉండడం అనేది కూడా తెలుసుకున్నారు. తెలుసుకునే క్రమంలో మా ప్లాటు వచ్చేసి వేరే వాళ్ళు ఆ ప్లాట్లో ఉంటున్నారు, మాకు సంబంధించిన వెరిఫికేషన్ చేసి దాన్ని వెరిఫై చేసి న్యాయం చేయండి అనే క్రమంలో వీళ్ళు కోర్టుకు అప్రోచ్ కావడం జరిగింది. కోర్టుకు అప్రోచ్ కావడమే కాకుండా ఇప్పుడు కోర్టు రిఫర్ కంప్లైంట్ అనేది ఈ నెల 13 తారీఖు రోజు ఇవ్వడం జరిగింది. ఇది దాని విచారణలో మాకు తెలిసిన ఎన్విరాన్మెంట్ ప్రకారంగా చూస్తున్నట్టే ఈ రాధిక అనే కంప్లైంట్కి సంబంధించింది ఇంకొక డాక్యుమెంట్ ఉన్నట్టుగా, అటు డాక్యుమెంట్ వచ్చేసి వన్ కిరణ్ కుమార్ అండ్ రవికుమార్ పేరు మీదుగా ఉన్నట్టుగా తెలిసింది. ఇటు విషయంలో మేము వెరిఫై చేసిన డాక్యుమెంట్స్ ప్రకారం చూస్తే అవతల ఉండే డాక్యుమెంట్ వచ్చేసి 2003లోనే ఆ డాక్యుమెంట్ ఉన్నట్టుగా, ఆ 2003 నుంచి తర్వాత ఆ లింక్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇటు వెరిఫై చేస్తానంటే సిన్స్ 2000 ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సెకండ్ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీళ్ళు పొజిషన్లో ఉన్నట్టుగా, కాంపౌండ్ వాళ్ళకు ఉన్నట్టుగా. మోర్ ఓవర్ కంప్లైంట్ క్లెయిమ్ చేసేది కేవలం 200 యార్డ్స్, అక్యూజ్ సంబంధించిన వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫై చేస్తే వాళ్ళు 200 యార్డ్స్లో సేమ్ సర్వే నెంబర్ 500 లిమిట్స్లో ఉన్నట్టుగా తెలిసింది. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ నెల 13న కోర్టు ఆదేశాలతో రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పీఎస్లో భూ కబ్జా కేసు నమోదైంది. తుర్కయ్య అంచల్ మున్సిపాలిటీ పరిధిలోని రంగన్నగూడ సర్వే నెంబర్ 500501లో 200 గజాల ప్లాట్ కబ్జా చేశారంటూ కంచర్ల రాధిక అనే మహిళ ఆదిపట్ల పీఎస్లో ఫిర్యాదు చేసింది. దీంతో కిరణ్పై సెక్షన్ 447, 427, 506 కింద కేసులు నమోదు చేయగా ప్లాట్ను కిరణ్ కుమార్ 2003లో, రాధిక 2015లో కొనుగోలు చేసినట్లుగా డాక్యుమెంట్లు ఉన్నాయని తెలిపారు. ఆదిపట్ల సీఏ రాఘవేంద్ర ఈ కేసుపై ఇద్దరి డాక్యుమెంట్స్ తీసుకుని పూర్తి విచారణ జరుపుతున్నామన్నారు. ఇందులో డబుల్ రిజిస్ట్రేషన్ అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.